మెదక్ జిల్లా రామన్పేట పట్టణంలోని చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, శరఫ్ యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ గజవాడ నాగరాజు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి, ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మరియు ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను అస్థిరపరుస్తూ దేశంలో రాజకీయ స్తంభింపజేసే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వాలు ఉంది. బీజేపీ ప్రభుత్వం అనేది ప్రజలతో ఎన్నుకున్న ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భం ఇది. ఇది చాలా చెడ్డ పని. మీరు ప్రజలతో ఓట్లతో గెలిచి మీరు రాజ్యాన్ని ఏలాలి తప్ప కానీ మీరు అధికారాన్ని చేజిక్కించుకోవాలి తప్ప కానీ కొనుగోలు డబ్బుతో కొనుగోలు చేసి మీరు ఎమ్మెల్యేను కొనుగోలు చేసి కర్ణాటకలో కానీ ఇంతకుముందు మహారాష్ట్రలో ఆడిన ఆటలు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. ఇక్కడ మీరు తెలంగాణలో మీ ఆటలు సాగనివ్వము. ఇది అంతా ఉద్యమ ఆకాంక్షతో ఏర్పడిన పార్టీ. ఇది ఉద్యమం నుంచి వచ్చిన నాయకులు కాబట్టి సిద్ధాంతాలకు మేము కట్టుబడ ఉన్నాం. మీరు మీ సిద్ధాంతాలను మరిచి మీలో ఉన్న నాయకత్వం కేవలం అధికార దాహంతోనే మీరు పనిచేస్తున్నారు తప్ప దేశాన్ని అస్థిరపరుస్తూ దేశాన్ని మతకల్లులలో నెట్టుతూ మీరు ప్రభుత్వాన్ని చేయిక్కించుకోవాల్సిన దానికోసం మీరు కుట్రలు పంపుతున్నారు. మీ కుట్రలను అన్నింటినీ మేము తిప్పికొట్టగలుగుతాం. టీఆర్ఎస్ ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా మారి బీజేపీ నాయకత్వాన్ని ఇక్కడి నుంచి పారదోలుతేందుకు ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.